కోవిడ్ మహమ్మారికి వ్యతిరేకంగా ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ డ్రైవ్‌ను ప్రభుత్వం సమర్థంగా అమలు చేస్తుందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జేఏ జైలాల్ అన్నారు. విశాఖ అంకోసాలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్లిష్ట సమయంలో విధులు నిర్వహించిన ఆరోగ్య కార్యకర్తలు, పారిశుద్ధ సిబ్బంది, మీడియా సిబ్బంది సేవలు మార్పురాని అన్నారు. కోవిడ్ కారణంగా అనేక మంది వ్యాధులు, అసువులు బాసారని విచారం వ్యక్తం చేశారు. దేశంలో మొదటిసారిగా ఆరోగ్యశ్రీ పేరుతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకం ఇప్పుడు దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారని ప్రశంసించారు. దాదాపు 3,50,000 సభ్యులతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కొనసాగుతుందన్నారు. ఆయుర్వేదానికి తాము వ్యతిరేకం కాదని, మిక్సోపతి విధానం వలన అనేక ఇబ్బందులు తలెత్తుతాయని తెలిపారు. సెక్రటరీ జనరల్ డాక్టర్ జయేష్ లేలే మాట్లాడుతూ వైద్యులు సమాజంలో చేస్తున్న సేవలను ప్రభుత్వం సరిగా గుర్తించడం లేదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేట్ ఆసుపత్రులను వివిధ నిబంధనలతో వేధిస్తున్నాయన్నారు. ఇటువంటి కఠిన నిబంధనలతో ఆసుపత్రిని నడపడం కష్టతరంగా మారిందన్నారు. వైద్యులకు సరైన భద్రత లేదని, వైద్యుల తప్పు లేకపోయినా రోగుల బంధువుల నుంచి దాడులు తప్పడం లేదన్నారు. వివిధ కారణాలతో ప్రభుత్వాలు అక్రమంగా అరెస్టులు చేస్తున్నాయన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైద్యులకు సరైన రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఎంత సేవ చేస్తున్నా కూడా వాళ్ళ మీద అసాల్ట్ చేయడము, వాళ్ళ డ్యామేజ్ ప్రాపర్టీస్ అన్ని డ్యామేజ్ చేయడము, డాక్టర్స్కి ఇంజురీస్ చేయడము, కొంతమంది డాక్టర్స్ కూడా చనిపోవడం జరిగింది. ఇది చాలా హీనమైన చర్యలు, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఏ డాక్టర్ కూడా పేషెంట్ చచ్చిపోవాలని చూడదు. వాళ్ళ సాయశక్తిలో కృషి చేసి పేషెంట్ బతకడానికే వాళ్ళు అన్ని ప్రయత్నాలు చేస్తారు. బట్ డాక్టర్ కూడా దేవుడు కాదు. కొన్ని రకాలైనటువంటి జబ్బులు పూర్తిగా నయమవకపోవచ్చు. కొన్ని రకాల జబ్బులు ఎంత వైద్యం చేసినా కూడా పూర్తిగా రిజల్ట్ ఫేవర్ఫుల్గా ఉండకపోవచ్చు. దాన్ని అర్థం చేసుకొని పబ్లిక్ ఈ విధమైనటువంటి హీనమైనటువంటి చర్యలు, డాక్టర్లు కొట్టడం కానీ, హాస్పిటల్స్ని డామేజ్ చేయడం కానీ చేయకూడదని మేము ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము. అట్లా చేయకుండా ఉండడానికి సరైనటువంటి లాని సెంట్రల్ గవర్నమెంట్ ఒక చట్టాన్ని తీసుకురావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. దాని గురించి మా నేషనల్ లీడర్స్ మిక్సోపతికి ఎగ్నెస్ట్గా అండ్ అసాల్ట్ అండ్ డాక్టర్స్ కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు గవర్నమెంట్తో, కోర్టు, లీగల్ ద్వారా. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. దానికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మేము నెగోషియేట్ చేస్తున్నాము. మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సత్యంగా ఉండి చేయవలసినవన్నీ కూడా